ఇప్పటిదాకా మాట్లాడిన అన్ని సబ్జెక్ట్స్కి పారిశ్రామిక విధానంతో ఏదో ఒక రకమైన సంబంధం ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. సిపిఎం అఖిల భారత మహాసభల సందర్భంగా జరుగుతున్నటువంటి చర్చ ఇది. అయితే రాష్ట్రంలో బిఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది, ఏ మోడల్ అమలు జరుపుతుంది అనే కోణంలో కూడా ఆలోచించాలి. అది నిజం. అయితే దేనికి కూడా రెడీమేడ్ మోడల్స్ మనం ఆశించలేము. అందుకని కొంత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది, కొంత డిబేట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నేను అనుకుంటున్నాను ఈరోజు జరుగుతున్నటువంటి ఈ వేదిక కూడా ఆ డిబేట్లో భాగం. అనేక అభిప్రాయాల్ని మనం స్వీకరించాల్సి ఉంటుంది. తెలంగాణ అభివృద్ధికి ఏది ఉపయోగపడితే దాన్ని మనం ఇముడ్చుకోవాల్సి ఉంటుంది. ఆ వైపు కొంత విశాల దృక్పథంతో విస్తృతమైనటువంటి చర్చ జరిపి అనేక అంశాల లోతుల్లోకి పోవడం ద్వారా మనకు అవసరమైంది ఏమిటి, తెలంగాణకు అవసరమైంది ఏమిటి మనం స్వీకరించవచ్చు. ఆ రూపంలో కొంత ఫ్లెక్సిబుల్గా లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఆ కోణం నుంచి చూసినప్పుడు తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి నైజాం కాలం నుండి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వరకు కూడా ఏమైనా ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన ఉందా చూస్తే నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన మనకు ఎక్కడ కనపడదు. పెట్టుబడిదారి వ్యవస్థ పెట్టుబడి ఎటు ప్రవహిస్తే అటు, లాభం ఎక్కడుంటే పెట్టుబడి అటు ప్రవహిస్తూ ఉంటుంది. అందుకు అనుగుణంగానే మిగతా అంశాలన్నీ ప్రయాణం చేస్తూ ఉంటాయి. అది తెలంగాణలో కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రారంభ దశ నుంచి ఇప్పటి వరకు కూడా ఆ డైరెక్షన్లోనే నడుస్తుంది. ప్రభుత్వ జోక్యం ఎంత అంటే చాలా పరిమితమే అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వెనుకబాటుతనం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టలేదు. తెలంగాణ ఒకటే కాదు, తెలంగాణ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ప్రకాశం జిల్లాలో కొంత భాగం కావచ్చు, వెనకబడ్డ ప్రాంతాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి శ్రద్ధ లేదు పాలకులకు. అందుకని పెట్టుబడి ఎటు ప్రవహిస్తే అటు, అంతే తప్ప పాలకులకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రణాళిక ఏమీ లేదు. దాని ఫలితం మనం ఈరోజు అనుభవిస్తున్నాం. అంటే సహజమైనటువంటి అభివృద్ధి క్రమానికి వదిలేశారు. దీనివల్ల జరిగింది ఏమిటి, సాగునీటి సౌకర్యాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ముందు వ్యవసాయంలో అదనపు ఉత్పత్తి వచ్చింది, సర్ప్లస్ జనరేట్ అయింది. ఆ సర్ప్లస్ జనరేట్ అయింది పరిశ్రమల్లోకి, సినిమా ఇండస్ట్రీలోకి, ఇతర విద్య వైద్యం లాంటి సర్వీస్ సెక్టార్స్లో కూడా ప్రవహించింది. కృష్ణ, గుంటూరు అక్కడి నుంచి మొదలైనటువంటి అభివృద్ధి ఇది. అందుకని మరి అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలి అని అంటే, ప్రజలందరి మీద ప్రభావం చూపించాలి, ప్రజలందరికీ అది ఉపయోగపడాలి అని అంటే అది ఎవరు చేయాలి అనేటువంటిది సహజంగానే ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. పెట్టుబడికి సంబంధించినంత వరకు దాన్ని అట్లా వదిలేస్తే నీరు పల్ల మెరుగు అన్నట్టు పెట్టుబడి లాభం మాత్రమే తెలుసు పెట్టుబడికి. కాబట్టి ఎక్కడికి పోతే లాభం వస్తుంది అనుకుంటే అక్కడికే పోతుంది. పెట్టుబడికి ఎప్పుడు కూడా సమతుల్యమైనటువంటి అభివృద్ధి కావాలి, ప్రజల సంక్షేమం కావాలి, ప్రజలకు ఉపాధి సౌకర్యాలు కల్పించాలి, ఈ ఆలోచన పెట్టుబడికి ఉండదు, పెట్టుబడిదారుడికి ఉండదు. ఇది పెట్టుబడి పని కాదు, పెట్టుబడిదారుడి పని కాదు. ఈ ఆలోచన చేయాల్సింది ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ప్రభుత్వం ఈ పని చేయాలి అని అంటే లాభం కోసం ఎటైనా పోతాను అనేటువంటి ప్రయత్నం చేసే పెట్టుబడిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి, నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. పెట్టుబడి ఎక్కడికి పోవాలో అవసరమైతే ప్రభుత్వం చెప్పాలి.
ఎక్కడ ఏ మోతాదులో ఉండాలో, ఏ రంగంలో ఉండాలో ప్రభుత్వం చెప్పాలి. ఈ పని ప్రభుత్వం చేయనప్పుడు సమతుల్యమైనటువంటి అభివృద్ధి సాధ్యం కాదు. ఈ అసమానతలు వస్తాయి, దాని ఫలితమే ఇక్కడ అసమానతలు వచ్చినాయి. ఈరోజు తెలంగాణ పడుతున్నటువంటి బాధలన్నీ కూడా దాని ఫలితమే అనేటువంటిది కూడా మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నిజాం కాలంలోనే మనకు పారిశ్రామిక పునాది తెలంగాణలో ఏర్పడింది. కానీ దురదృష్టం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ పునాది ఆధారంగా మరింత అడ్వాన్స్ అయ్యి ఆధునీకరించబడి అక్కడి నుంచి పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రణాళిక ఏర్పడలేదు. నిజాం కాలంలో ఏర్పడ్డటువంటి పారిశ్రామిక పునాది ఆ తర్వాత బలహీనపడింది, వీక్న్ అయింది, సిక్ ఇండస్ట్రీస్గాను మూతబడ్డ ఇండస్ట్రీస్గాను మారిపోయినటువంటి పరిశ్రమలు ఉన్నాయి. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమలు, ఆజంజాహి మిల్లు కావచ్చు, వరంగల్ సిర్పూర్ పేపర్ మిల్లు కావచ్చు, లేకపోతే డిబిఆర్ మిల్లు కావచ్చు, నేతా మిల్స్ కావచ్చు, ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. అట్లానే అంతర్గం స్పిన్నింగ్ మిల్ కావచ్చు, డెక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ కావచ్చు, ఐరన్ ఫ్యాక్టరీ, ఫిరంగుల ఫ్యాక్టరీ, ఇట్లాంటివి అనేక ఉన్నాయి. అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమలు క్రమంగా సిక్ ఇండస్ట్రీస్గా మారిపోయినాయి, మూతబడ్డాయి. ఇప్పటి వరకు వాటిల్లో, ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మిగిలింది ఏదన్నా ఉంటే ప్రాగా ఇండస్ట్రీస్ ఒక్కటి, అది కూడా పడుతూ లేస్తూ నడుస్తున్నది ఇప్పుడు. అందుకని ప్రభుత్వాలు నిర్దిష్టంగా పారిశ్రామిక విధానం ఒకదాన్ని ఏర్పాటు చేసి అది ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో లేకపోవడం ఫలితంగా ఏర్పడ్డటువంటి పునాది కూడా బలహీనపడింది. ఆనాటి నుంచి, నిజాం కాలం నుంచి ఈరోజు వరకు కూడా ప్రభుత్వాలకు ఒకటి మాత్రం స్పష్టంగా ఉంది, ఉన్న పరిశ్రమల్లో యజమానుల ప్రయోజనాలని కాపాడడం, కార్మికులను నియంత్రించటం, కార్మికుల హక్కులను నియంత్రించటం, అవసరమైతే యజమానుల తరఫున పోలీసులను పంపించడం. ఇక్కడ మాత్రం అది నైజాం సర్కార్ చేసిన పని అదే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పని అదే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పని అదే. నిజాం కాలంలో మనం చూస్తే ఇప్పుడు ఈ బాగ్లింగంపల్లి ఏరియా దగ్గర నుంచి కాచిగూడ వరకు భయంకరమైనటువంటి కాల్పులు జరిగినటువంటి ప్రాంతం ఇది. కార్మికుల పోరాటాల్లో మగ్దూమ్ మొహియుద్దీన్ లాంటి వాళ్ళు కార్మిక నాయకులుగా ఉండి నిర్వహించినటువంటి అనేక ఉద్యమాల్లో ఇక్కడి నుంచి కాచిగూడ చివరస్త దాకా కాల్పులు జరిగినాయి. వీధుల్లో జనం తరిమికొట్టారు పోలీసుల్ని, పోలీసులు ఎదురుదిరిగి కాల్పులు జరిపారు. అట్లాంటి పోరాటాలు జరిగినటువంటి కాలం. అంటే నైజాం పోలీసులు కార్మిక వర్గం మీద ఎట్లాంటి దాష్టీకానికి పాల్పడ్డారనేటువంటిది మనకు అర్థమవుద్ది. అందుకని అప్పటికీ ఇప్పటికీ నడుస్తున్న పరిశ్రమల్లో యాజమాన్యం పక్షం ఉండాలన్నా, నువ్వు కార్మికుల పక్షం ఉండాలన్నా అన్నప్పుడు యాజమాన్యం పక్షం ఉంటానన్నదే తప్ప, మొత్తం ప్రజానీకానికి, మొత్తం రాష్ట్రానికి అవసరమైనటువంటి పారిశ్రామిక విధానం విషయంలో మాత్రం ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టలేదు, ఆ వైపు ప్రభుత్వాలు సిద్ధపడలేదు. ఇది మనకు స్పష్టంగా కనిపించేటువంటి అంశం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత క్రమంగా జరిగినటువంటి అభివృద్ధి క్రమం చూస్తే, ఇప్పుడు ముందే చెప్పాను, నీరు పళ్ళ మెరుగు అన్నట్టు పెట్టుబడికి లాభం ఎక్కడుంటే అటే పోతుంది. అనయ్య గారు మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు, సీ కోస్ట్ లేకపోవడం, ఓడరేవు లేకపోవడం అనేటువంటిది పెద్ద డిసడ్వాంటేజ్ అనేటువంటిది. ఆ డిసడ్వాంటేజ్ తెలంగాణను వెంటాడింది. పెట్టుబడి హైదరాబాద్ సెంట్రల్గా కొన్ని కారణాల రీత్యా అభివృద్ధి అయింది, ఇక్కడికి ప్రవహించింది. హైదరాబాదు పరిసరాలను మినహాయిస్తే మళ్ళెక్కడ ప్రవహించింది అని అంటే కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ. అందుకని ఫ్లరిషింగ్ స్టేట్స్గా, పారిశ్రామిక రంగంలో ఫ్లరిషింగ్ డిస్ట్రిక్ట్స్గా చూసినప్పుడు తెలంగాణలో హైదరాబాద్ పరిసరాలే మిగిలినాయి. అప్పుడైనా ఇప్పుడైనా ఎందువల్ల అనంటే, పెట్టుబడిదారుడికి ఎక్కడికి పోతే లాభం అనుకుంటే అక్కడ, ఎక్కడ సౌకర్యం ఉందనుకుంటే అక్కడ, అంతే తప్ప ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వ్యవహరించలేదు. నిజాం కాలం నాడు కొన్ని ఆటంకాలు ఉన్నాయి. నిజాం కాలం నాడు పచ్చి ఫ్యూడల్ వ్యవస్థ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఊరుకు ఒక కంపెనీ రానియలేదు ద్వారా, ఒక స్కూల్ని రానియలేదు ద్వారా. ఎందుకంటే ఇక్కడ పిల్లగాళ్ళు తెలివి కళ్ళు వాళ్ళు అయితే తిరగబడతారు కాబట్టి తన ఊరుకు స్కూల్ రావద్దు, తన ఊరుకు కంపెనీ రావద్దు. ఇది దొరలు ఏలినటువంటి కాలంలో. ఆఖరికి నైజాం రైల్వే ట్రాక్ వేయాలంటే కూడా
ఏ ఏ ఊళ్ళ నుంచి పోవాలంటే ఆ దొరలతో సంప్రదించి ఆ దొరల అనుమతులు ఆ దొరల అభిప్రాయాలకు అనుగుణంగానే రైల్వే ట్రాక్ లాంటివి కూడా పోయినాయి, రైల్వే స్టేషన్స్ నిర్మాణం కూడా జరిగింది. అంటే నైజాం సర్కారు ఏ అభివృద్ధికరమైనటువంటి చర్య తీసుకోవాలన్నా ఊళ్ళల్లో దొరలు కూడా అనుమతించాలి. దొరల ప్రయోజనాలని కాదని ముందుకు పోయేటువంటి సమస్య లేదు, అది రాచరికం లక్షణం కూడా. అందుకే మనకు హైదరాబాద్ దాటితే 2-3 మాత్రమే కనపడతాయి. మరి ఇప్పుడేమైంది, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అన్న తర్వాత మొత్తం రాష్ట్రం సమతుల్యమైనటువంటి అభివృద్ధిని సాధించే విధంగా ప్రణాళికను రూపొందించి పారిశ్రామిక విధానాన్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదు? కానీ అందుకు ప్రభుత్వాలు సిద్ధపడలేదు. అగైన్ పెట్టుబడిదారుల ప్రయోజనాలు చుట్టే తిరిగారు తప్ప సాధారణ ప్రజల ప్రయోజనాలు, రాష్ట్రం ప్రయోజనాలు వీళ్ళ దృష్టిలో వీళ్ళకు పట్టలేదు అనేటువంటి అంశం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 2015 సంవత్సరంలో విడుదల చేసినటువంటి రాష్ట్ర ఎకనామిక్ సర్వే కూడా చెప్పినటువంటి మాట, ఉమ్మడి జిల్లాల్లో, అప్పటికి 10 జిల్లాలే ఉన్నాయి మనకు తెలంగాణలో 2015 ఎకనామిక్ సర్వే వచ్చే నాటికి, వరంగల్, నిజామాబాదు, కరీంనగర్ అత్యంత వెనుకబడి ఉన్నాయి, అక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పింది. ఆ మాట చెప్పిన తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ 3 ఉమ్మడి జిల్లాల్లో పారిశ్రామికీకరణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం ఏమి కనపడవు. మళ్ళా హైదరాబాద్ సెంటర్డ్గానే హైదరాబాద్ పరిసరాలు చుట్టే పారిశ్రామికీకరణ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏమైనా అదనంగా ప్లాన్స్ చేస్తే కూడా అందుకని ఈ జబ్బు కొనసాగుతున్నది అనేటువంటి అంశం మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా చేయాల్సినటువంటి పని పాలమూరు వలసలు ఎందుకు? ఎక్కడ చూసినా పాలమూరు కార్మికులే కూలీలుగా పనిచేసే పరిస్థితి, ముసలి ముతక ఇళ్లలో ఉండి కాస్త యంగ్స్టర్స్గా ఉండి పనిచేయగలిగిన వాళ్ళందరూ వలసలు పోయేటువంటి దుస్థితి అక్కడ ఎందుకు వచ్చింది? అక్కడ పరిశ్రమలను అభివృద్ధి చేయగలిగితే, అక్కడ వ్యవసాయం అభివృద్ధి అయితే ఈ వలసలు ఉండవు కదా. కానీ ఆ వైపు ప్రభుత్వం దృష్టి పెట్టేటువంటి పరిస్థితి లేదు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు, ఇప్పుడు కూడా కనిపించట్లేదు. అట్లానే ప్రధానంగా ఇది వ్యవసాయం ఆధారిత రాష్ట్రం అయినప్పుడు పారిశ్రామికీకరణ కూడా వ్యవసాయ ఆధారిత పంటల ఆధారంగా ఉండాలి కదా. ఆయా జిల్లాల వ్యవసాయం మీద ఆధారపడి నడిచేట అది ముడిసరుకుగా ఉపయోగపడుతుంది పరిశ్రమలకు, కాబట్టి అందుకు అనుగుణమైనటువంటి ప్రణాళిక రూపొందించాలి కదా. ఇప్పుడు 2015 ఎకనామిక్ సర్వే చెప్పిన దాని ప్రకారమే నిజామాబాదు, వరంగల్, కరీంనగర్లో పారిశ్రామికీకరణకు అవకాశాలు లేవా? ఇప్పుడు ఉమ్మడి నిజామాబాదులో చెరుకు ఉత్పత్తి జరిగేది ఎక్కువగా అక్కడనే, కానీ దురదృష్టం ఏంటి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ అక్కడ మూతబడ్డది. మూతబడ్డ షుగర్ ఫ్యాక్టరీని తెలిపిస్తానని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టడానికి సిద్ధంగా లేదు. పోనీ జనమే ఉన్న తెలంగాణలో చక్కెర దినడం తగ్గించిందా? తగ్గించలేదు, పెరిగింది. చక్కెర వాడకం పెరిగింది. చక్కెర వాడకం పెరిగిన తర్వాత నిజామాబాద్లో నీకు చెరుకు ఉత్పత్తి అవుతున్నప్పుడు, అక్కడ రైతాంగం నీకు అవసరమైన ఉత్పత్తి చేస్తున్నప్పుడు, అక్కడ షుగర్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి ఇండస్ట్రీని నువ్వు ఎందుకు విస్తరించవు? అందుకు అవసరమైన ప్రణాళిక ఎందుకు వేసుకోకూడదు? అట్లానే పసుపు ఉత్పత్తిలో తెలంగాణలో 1 నిజామాబాద్, కానీ అక్కడ పసుపు అమ్ముకోవడమే తప్ప పసుపు సంబంధించినటువంటి పరిశ్రమ ఒకటి లేదు. ఇతర రాష్ట్రాలకు ఎందుకు పంపించాలి ఆ పసుపుని? మన దగ్గరనే నిజామాబాద్లోనే అందుకు అవసరమైనటువంటి ఇండస్ట్రీని నిర్మించవచ్చు కదా. అట్లా చేయగలిగితే అక్కడే ఉపాధి దొరుకుద్ది. నిజామాబాద్లో ఉపాధి దొరుకుతుంది, అక్కడ చదువుకున్న పిల్లలకు అక్కడనే ఉపాధి దొరుకుతుంది. కానీ ఈ వైపు ప్రభుత్వం ఆలోచించలేదు. అట్లానే ఇప్పుడు వరంగల్ పత్తి మార్కెట్లలో ద బిగ్గెస్ట్ మార్కెట్ తెలంగాణలో వరంగల్, కానీ అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉన్నది మూతబడుతుంది. అంత పెద్ద పత్తి మార్కెట్ ఉన్నటువంటి వరంగల్లో రిలయన్స్ ఫ్యాక్టరీ మూతబడిపోద్ది. అంటే ప్రభుత్వానికి దూరదృష్టి ఉన్నట్టా లేనట్టా? ప్రజల దృష్టిలో పారిశ్రామిక అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యం ప్రభుత్వానికి ఉన్నట్టా లేనట్టా? ఇది మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. నిజంగా ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈరోజు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి సిద్ధపడాలి. ఎందుకంటే బిగ్గెస్ట్ పత్తి మార్కెట్ అక్కడే ఉంది, అక్కడి నుంచి ఇంకెక్కడికో పోతుంది పత్తి.
అట్లనే మిర్చి, వరంగల్ ఖమ్మం బిగ్గెస్ట్ మార్కెట్స్. రైతులు పంట పండించి అక్కడ అమ్ముకోవడం వరకైనా ఆ మిర్చి ఇంకెక్కడికో పోతుంది కదా ప్రాసెసింగ్కి. ఆ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఖమ్మంలో ఎందుకు పెట్టకూడదు, ఆ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వరంగల్లో ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు మిర్చి పేస్ట్ను ఉపయోగిస్తారట ఓడలకు తుప్పు పట్టకుండా. ఓడలకు అవసరమైన మిర్చి పేస్ట్ని మరి అదే ఖమ్మంలో తయారు చేయొచ్చు, అదే వరంగల్లో తయారు చేయొచ్చు. ఆ ఇండస్ట్రీని ఇక్కడే పెడితే ఆ జిల్లాలో చదువుకున్నటువంటి యువతి యువకులకు అక్కడనే ఉపాధి దొరుకుతుంది, అక్కడే ఉద్యోగాలు వస్తాయి, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కనిపిస్తాయి. ఈ అసంతృప్తులు ఉండవు కదా. ఆ వైపు ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఉన్న పవర్ లూమ్స్ మూతపడతా ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు సిరిసిల్లలో ఆత్మహత్యలు జరుగుతున్నాయనంటే ఎందుకు జరుగుతున్నాయి? బట్ట వాడకం పెరుగుతూ ఉంది. ఇప్పుడు బట్ట వాడకం తగ్గింది, గుడ్డడిచి తిరుగుతున్నారు జనం అని అంటే అర్థం చేసుకోవచ్చు. బట్ట వాడకం పెరిగింది కానీ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఎందుకు దెబ్బతింటుంది అని అంటే నీకు అంబానీలు కనపడుతున్నారు, అంతకంటే పయోళ్ళు కనపడుతున్నారు తప్ప సాధారణ ప్రజలకు అవసరమైనటువంటి ఉపాధి కల్పించేటువంటి ఇండస్ట్రీ నీకు కనిపించట్లేదు. ఇది సమస్య. ఈ వైపు కనుక ప్రభుత్వాలు ఆలోచించగలిగితే, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధికి సిద్ధపడగలిగితే, స్థానికంగానే చదువుకున్న వాళ్లకు అక్కడే ఉపాధి దొరుకుతుందనేటువంటి గ్యారంటీ ఏర్పడితే, ఇంగ్లీష్ చదువుకోవాలన్నా తెలుగు చదువుకోవాలన్నా అనేటువంటి మీమాంసకు కూడా పెద్దగా అవకాశం ఉండదు. అది ఒక పెద్ద సమస్య కూడా కాదు. ఇప్పుడు మనం మన తరం చదువుకున్న రోజు అందరం తెలుగులోనే చదువుకున్నాం, ఎవరికి భయం లేదు. ఎందువల్ల అనంటే ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం చదువు చదువుకున్న వాళ్ళకు కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత నువ్వు ఇంగ్లీష్ చదువుకోవాలి లేకపోతే నీకు అమెరికాలో ఉద్యోగం దొరకదనే పరిస్థితికి వచ్చింది. చంద్రబాబు నాయుడు పీరియడ్ చూసినాం కదా, అందరూ ఐటీ ఇండస్ట్రీ పోవాలి అని అంటే ఐటీ చదువులు చదవాలి, ఇంజనీరింగ్ చదువులు చదవాలి, అట్లయితేనే మీకు అమెరికాలో ఉద్యోగాలు వస్తాయి, ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు వస్తాయి. అమెరికాలో ఉద్యోగాలు వస్తాయి, ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు వస్తాయి అనేది నిజమే. అప్పుడు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరినీ అమెరికాకు పంపించేద్దామా? కాదు కదా, ఇక్కడ బతకాలి కదా వీళ్ళు. నువ్వు ఇక్కడ పరిశ్రమలను అభివృద్ధి చేయాలి కదా, ఇక్కడ ఉపాధి అవకాశాలు నువ్వు కల్పించాలి కదా. దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేదు, దీనికి రాజశేఖర రెడ్డి చెప్పలేదు, దీనికి ఇప్పుడు కేసీఆర్ కూడా చెప్పట్లేదు సమాధానం. అందుకని నువ్వు చదువుకునే భాషకు, నువ్వు నేర్చుకునేటువంటి భాషకు నీ ఉపాధికి సంబంధం ఉంది. ఇప్పుడు సంస్కృతం చదువుకోమని చెప్పేసి బీజేపీ ఎంత చెప్పినా ఎవడు చదువుకోడు, కేవలం మార్కుల కోసమే. సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్గానో థర్డ్ లాంగ్వేజ్గానో తీసుకుంటే 97% 98% మార్కులు వస్తాయి కాబట్టి తీసుకుంటున్నారు పిల్లలు. బట్టి కొడుతున్నారు, ఏదో రాస్తున్నారు, మార్కులు వచ్చేస్తున్నాయి. కానీ భాష ఎవరికైనా వస్తుందా? రాదు. ఎందుకు రాదు అంటే సంస్కృతం చదువుకుంటే అక్కడ ఉపాధి దొరకదు. ఇప్పుడు ఇంగ్లీష్ వైపు ఎందుకు మోజు బాగా పెరిగింది అని అంటే, మోజు కాదు అది, ఇంగ్లీష్ చదువుకుంటే తప్ప ఉపాధి దొరికేటట్టు లేదు అనేటువంటి భయం వచ్చింది కనుక ఇంగ్లీష్ వైపు మొగ్గు పెరిగింది. నువ్వు స్థానికంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులకు నేను ఇక్కడనే ఉపాధి చూపించగలుగుతాను అనేటువంటి గ్యారంటీ ప్రభుత్వాలు ఇవ్వగలిగితే ఈ భయం ఉండదు, ప్రజానీకంలో ఈ ఆందోళన ఉండదు. అప్పుడేమవుతుంది, తాను రోజు మాట్లాడగలిగేటువంటి భాష అమ్మ భాషలో చదువుకోగలుగుతాడు, అమ్మ భాషలో ఉద్యోగం చేయగలుగుతాడు, అదనంగా ఈ రాష్ట్రం దాటిపోదలుచుకున్నాడు నచ్చిన భాషను నేర్చుకోగలుగుతాడు. ఆ అవకాశం కూడా ఇవ్వాలి నువ్వు. లేదు, మరో దేశం పోదలుచుకున్నాడు కూడా నచ్చిన భాషను నేర్చుకోగలుగుతాడు. అందుకని ఈ ప్రణాళికాబద్ధమైనటువంటి పారిశ్రామిక విధానంతో ముడిపడి ఉన్నాయి జీవితంలో అనేక అంశాలు. ఈ కోణం నుంచి ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతిష్టాత్మకమైనటువంటి బొగ్గుగనులు ఉన్నాయి మనకు తెలంగాణలో, 4-5 జిల్లాలకు విస్తరించి ఉన్నాయి. ఆ బొగ్గుగనుల ఆధారంగా రావాల్సినటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండాలి కదా. ఆ బొగ్గుగనుల్లో తట్టలు వాడతారు, ఆ బొగ్గుగనుల్లో బొచ్చలు వాడతారు, ఆ బొగ్గుగనుల్లో పారలు వాడతారు, ఆ బొగ్గుగనుల్లో టోపీలు వాడతారు, షూ వాడతారు. అవన్నీ ఎక్కడి నుంచో తెప్పిస్తారు. ఎక్కడి నుంచో ఎందుకు తెప్పించాలి? అక్కడ అవసరమైనటువంటి ఇలాంటి ఇండస్ట్రీని ఆ కోల్ రిలేటెడ్ ప్రాంతాల్లో ఇక్కడనే డెవలప్ చేయొచ్చు కదా. అప్పుడు ఈ కుటుంబాల్లో చదువుకున్న పిల్లలకు ఇక్కడనే ఉపాధి దొరుకుతుంది కదా. అట్లనే థర్మల్ పవర్ జనరేషన్,
నీ కోల్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ నువ్వు థర్మల్ పవర్ జనరేషన్కు నువ్వు ప్రోత్సహించవచ్చు. అట్లాంటి తెలంగాణలో ఐరన్ ఓర్ కూడా అవకాశాలు బాగా ఉన్నాయనేది మనందరికీ తెలుసు. కానీ అప్పటికీ ఇప్పటికీ దాని గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. బయ్యారం ప్రాంతంలో, ఖమ్మం ప్రాంతంలో, మహబూబాబాద్ ప్రాంతంలో కావలసినన్ని ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి వాటి మీద స్టడీ చేసి వాటిని ఉపయోగించుకోగలిగేటువంటి ఇండస్ట్రీని డెవలప్ చేయొచ్చు. ఒకసారి ఆ ఇండస్ట్రీ వస్తే దానికి రిలేటెడ్ ఇండస్ట్రియల్ గ్రోత్ దాని చుట్టూ వస్తుంది, అది అంతటితో ఆగదు. అట్లానే మొత్తం తెలంగాణ చూసుకుంటే సగం రాష్ట్రం బీడీ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంది, సగం తెలంగాణ బీడీ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంది. ఈ బీడీ కుటుంబాలు తలుచుకుంటే రాజకీయాలు మారిపోతాయి. అవి అంత పెద్ద సంఖ్యలో బీడీ ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. నీ టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతినడానికి బీడీ ఇండస్ట్రీ డెవలప్ కావడానికి సంబంధం ఉంది. ఆ కుటుంబాలు క్రమంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ మూతపడుతున్న కొద్దీ, దెబ్బతింటున్న కొద్దీ ఆ కుటుంబాలు బీడీ వైపు షిఫ్ట్ అయినాయి. ఇంట్లోనే ఉండి మహిళలు బీడీలు చేసుకోగలిగేటువంటి పరిస్థితి. మనకు చేనేత కుటుంబాలు చూస్తే మహిళలు బయటికి రారు ఎక్కువ భాగం. వాళ్ళకు తోడు కొంత ముస్లింస్లోనూ, కొన్ని మరికొన్ని సెక్షన్స్లోనూ కూడా బీడీ ఇండస్ట్రీ వచ్చింది. మరి ఇప్పుడు ఆ బీడీ ఇండస్ట్రీ ఉన్నది దెబ్బతింటా ఉంది. ఉన్నది దెబ్బతింటుంది అని అంటే టొబాకో వాడకం తగ్గించడం వలన, పొగ తాగడం తగ్గించడం వల్ల బీడీ ఇండస్ట్రీ దెబ్బతింటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. పొగ తాగడం ఏం తగ్గట్లే, కానీ మల్టీనేషనల్ కంపెనీస్కు సంబంధించిన సిగరెట్ల వైపు షిఫ్ట్ అవుతున్నప్పుడు దాన్ని ప్రభుత్వమే ఎందుకు ప్రోత్సహించాలి? ఇక్కడి ప్రజల ఉపాధిని కాపాడుకునేటువంటి వైపు ఎందుకు ఆలోచించకూడదు? ఇది ఇప్పుడు ఒక సీరియస్ అయినటువంటి అంశం. అట్లనే పారిశ్రామిక అభివృద్ధి జరగాలి అని అంటే, నీకు తెలంగాణలో హైదరాబాద్లో తప్ప ఎయిర్పోర్ట్ లేదు, వరంగల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పబ్లిక్ యూటిలిటీకి వాడట్లేరు, నిజాం కాలంలో వాడారు. ఆజంజాహీ మిల్లో ఉత్పత్తి అయ్యేటువంటి సరుకు ఎగుమతికి ఆ ఎయిర్పోర్ట్ను వాడారు. కానీ ఇప్పుడు మిలిటరీకి తప్ప సాధారణ వాణిజ్య అవసరాలకు, ప్రజల అవసరాలకు దాన్ని వాడే పరిస్థితి లేదు. కానీ ఎయిర్పోర్ట్ లేకుండా, ఓడరేవు లేకుండా పరిశ్రమల అభివృద్ధి ఉంటుందా? ఓడరేవు అంటే నీ చేతుల్లో లేదు, నీ చేతుల్లో లేదు. కానీ ఎయిర్పోర్ట్కి అవకాశాలు ఉన్నాయి. ఏ ఇంకో 4-5 ఎయిర్పోర్ట్లు ఎందుకు డెవలప్ చేయకూడదు? నిజాం కాలంలోనే ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్కు స్థలం తీసుకున్నారు. ఇప్పటికీ ఈ స్థలం ఎయిర్పోర్ట్ తీసుకున్నది అని చూపిస్తుంటారు అడిగిపోతే. కానీ స్వతంత్ర భారతదేశంలో కూడా ఈ ప్రభుత్వాలు ఇంకో 4-5 ఎయిర్పోర్ట్లనైనా డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ లేకుండా ఇండస్ట్రీస్ రావు. ఇది కూడా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అంశం. అందుకని ఇప్పుడు మనం బడ్జెట్ల సందర్భంగా ప్రభుత్వాలు చెప్తున్నటువంటి వివరాలు చూస్తే మనకు కొన్ని విషయాలు కనపడతాయి. ప్రతి బడ్జెట్లోనూ, బడ్జెట్ స్పీచ్లో, ఇన్ని కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాము, ఇవో ఇన్ని కొత్త పరిశ్రమలు పని ప్రారంభించినాయి, ఇంతమందికి ఉపాధి చూపిస్తున్నాం అని చెప్పేసి చెప్తుంటారు. మీరు 2017-18 బడ్జెట్ స్పీచ్లో 1000 కొత్త కంపెనీలు వచ్చేస్తున్నాయి అన్నారు. మొన్నటి స్పీచ్లో 300 కొత్త కంపెనీలు ఆల్రెడీ కమెన్స్ అయినాయి అని చెప్పేసి అన్నారు. కానీ గమ్మత్ ఏమిటంటే, వీళ్ళు కొత్తగా అనుమతులు ఇచ్చిన కంపెనీలు కొత్తగా అవకాశాల గురించే చెప్తారు తప్ప, మూతపడుతున్న కంపెనీలు, ఉన్న ఉపాధి కోల్పోతున్న కంపెనీల గురించి వీళ్ళు మాట్లాడరు. ఇప్పుడు 2005-2014 మధ్య రాష్ట్రం ఏర్పడక ముందే పరిశ్రమలు చాలా విస్తృతంగా డెవలప్ అయినాయి అని చెప్పేసి 2015 ఎకనామిక్ సర్వే చూస్తే మనకు కనపడుతుంది. కానీ వాటిల్లో 75% ఇప్పుడు సిక్ అయినాయని మాత్రం, ఆ విషయాలు మాత్రం బడ్జెట్లో చెప్పరు. అంటే పరిశ్రమలు వచ్చిన మాట నిజం, అవి సిక్ అయిపోయిన మాట కూడా నిజం, వాటిని గురించి చెప్పరు. ఇప్పుడు కేటీఆర్ విడుదల చేసినటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ రిపోర్టు చూస్తే కూడా అది స్పష్టంగా కనపడుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి 2 సంవత్సరాల్లో 7627 పరిశ్రమలు మూతబడ్డాయని చెప్పేసి ఆ రిపోర్టు రిలీజ్ చేసింది కూడా కేటీఆర్ చేతుల మీదుగానే. మరి ఎందుకు ప్రభుత్వం చూడట్లేదు? దేశంలో మూతబడ్డ కంపెనీల్లో 12.5% తెలంగాణలోనే. ఇది సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటివి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
రైస్ మిల్స్ ఉన్నాయి, 2500 ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు 1200 ప్రస్తుతానికి మూతబడ్డాయి, 500 శాశ్వతంగా మూతబడ్డాయి, 200 ఇళ్లలో పనిచేస్తున్నారు కానీ జీతాలు ఇస్తలేరు. మరి ఆ మిల్స్ ఎంతకాలం ఉంటాయి, ఏం ఉపాధి కల్పిస్తాయి అనేటువంటి లెక్కల్లో మాత్రం ఇన్ని ఐటీ ఇన్ని మిల్స్ ఉన్నాయని చెప్పేసి ఐటీ ఇండస్ట్రీ గురించి బాగా చెప్పారు. ఐటీ ఇండస్ట్రీ కూడా గత 3-4 సంవత్సరాల్లో 1200 కంపెనీల నుంచి 1500 కంపెనీలకు పెరిగినాయి. కానీ వాటి పరిస్థితి కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. హైదరాబాద్లోనే గత సంవత్సరం 20,000 మందిని తొలగించారు. ఏమిటని చూస్తే ఒకరిని తీసేస్తే 3-4 పెట్టుకోవచ్చు ఆ జీతంతో అనేది ఇప్పుడు నడుస్తూ ఉంది. తొలగించింది 20,000 మందిని, తీసుకున్నది 40,000 మందిని. 50,000-60,000 జీతాలు నీకెందుకు ఇవ్వాలి, ఇప్పుడు 13,000-14,000 కొత్తగా నియమించుకుంటున్నారు. అది ఇప్పుడు జరుగుతున్నది. కాబట్టి దీన్ని ఉపాధి అందామా ఏమందాం అనేటువంటిది ప్రశ్న. అందుకని ఈ ఐటీ మీద ఆధారపడి ఎంత దూరం పోగలం, ఇదే సర్వరోగ నివారణి అవుతుందా, ఇది కూడా మనం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా విస్తృతంగా ఈ 31 జిల్లాల్లో పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు అవసరమైనటువంటి ప్రణాళిక ఈ ప్రభుత్వం దగ్గర లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థ సహజ లక్షణంగా వచ్చేటువంటి విస్తరణ ఎట్టుంటే అటు, యాజమాన్యాలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు చేసింది ఇప్పుడు టీఎస్ ఐపాస్ పేరు మీద కూడా. జీవో నెంబర్ 37 కూడా అదే చెప్తోంది. ఇప్పుడంతా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు, అంటే పెట్టుబడిదారులకు సులభంగా వ్యాపారం చేసుకోవడానికి సంపాదించుకోవడానికి అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించడం మేము చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. 2.5 లక్షల ఎకరాల భూమి రెడీగా పెట్టాం, ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ భూమి ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు. మంచిదే, కానీ 5 సంవత్సరాల వరకు కూడా 5 సంవత్సరాలకు ఒక్కసారి తనిఖీలు చేస్తారట. కాబట్టి కార్మిక చట్టాలు మీరు ఏమీ అమలు జరపకపోయినా పర్వాలేదు, వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెడితే తెలంగాణలో 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే తనిఖీలు చేస్తాం అంటే ఇక కార్మిక చట్టాలు ఏమి ఉండవు, అమలు జరగవు. ఇలాంటి అంటే ప్రభుత్వాలు పారిశ్రామిక అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కొత్త కొత్త ప్రణాళికలన్నీ కూడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు సెంట్రల్గా ఉన్నాయి తప్ప రాష్ట్రం సమతుల్యమైనటువంటి అభివృద్ధిని సాధించేందుకు అవసరమైనటువంటి కాదు, ఆ వైపు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 2వ అంశం పట్టణీకరణ. ఈ పట్టణీకరణ పారిశ్రామిక అభివృద్ధి ఆధారంగా, సర్వీసుల అభివృద్ధి ఆధారంగా జరగాలి, అట్లనే జరుగుద్ది సాధారణంగా. కానీ ఇప్పుడు మొత్తం హైదరాబాద్ చుట్టే పరిశ్రమల అభివృద్ధి కావడం వల్ల హైదరాబాదు తలకాయ పెద్దది, పొట్ట చిన్నది, కాళ్ళు చిన్నవిలాగా అయిపోయింది. మొత్తం హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి అయినప్పుడు హైదరాబాద్ చుట్టూ ప్రజానీకం కూడా పెరిగిపోయారు, జనాభా కూడా పెరిగిపోయింది. మనం చూస్తే ఇక్కడ పరిశ్రమల అభివృద్ధి, సినిమా రంగం అభివృద్ధి, విద్య వైద్య సంస్థల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, ఇవన్నీ హైదరాబాద్ సెంట్రెడ్గా జరుగుతున్నాయి. దాంతో జనసమ్మర్ధం ఇక్కడ పెరిగిపోతూ ఉంది. మనం జాగ్రత్తగా జనాభా పెరుగుదల లెక్కలు చూస్తే 1971 నుంచి 1991 మధ్య హైదరాబాద్ జనాభా ఎక్కువ పెరిగింది. ఎందుకు అని అంటే పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, వాటి చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియాస్ వచ్చినాయి, ఉపాధి కోసం గ్రామాల నుంచి యూత్ అంతా ఇటు తరలివచ్చారు. మళ్ళీ 2001-2011 మధ్య వేగంగా పెరిగింది. ఎందుకు అని అంటే వాటికి తోడు ఐటీ ఇండస్ట్రీ అప్పుడే వచ్చింది, రియల్ ఎస్టేట్ అప్పుడే వచ్చింది, విద్యారంగంలోనూ వైద్య రంగంలోనూ కొత్త కొత్త హాస్పిటల్స్, కొత్త కొత్త విద్యా సంస్థలు విస్తరించినాయి. దాంతో సహజంగానే హైదరాబాద్ చుట్టూ జనం చేరుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఐటీ రంగంలో ఎగుమతులు పెరిగినాయి. ఈ కాలంలో ఎగుమతులు 29% పెరిగినాయి, సంస్థలు 25% కొత్తగా వచ్చినాయి, కానీ ఉపాధి మాత్రం 16% మాత్రమే వచ్చింది. అంటే ఆటోమేషన్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కేవలం ఒక ఐటీ ఇండస్ట్రీ వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం అనేటువంటి పద్ధతి కూడా చెల్లదు అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు పట్టణాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు కూడా ప్రపంచ బ్యాంకు నియంత్రణలోనే నడుస్తున్నాయి తెలంగాణలో. ఇది ఒక ముఖ్యమైనటువంటి సమస్య. ఇప్పుడు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అమలు జరుపుతూ ఉంది. దాంట్లో ఏమిటి కీలకమైన అంశాలు అనంటే స్కైవేసు, హైవేసు, ఫ్లైఓవర్సు, మేజర్ కారిడార్సు అంత వీటి చుట్టే ఉంది. అట్లనే వీటికి తోడు అదనంగా చేస్తున్నది ఏమిటంటే 2 రౌండ్ ద క్లాక్ సర్వైలెన్స్, 1000 సంఖ్యలో సీసీ కెమెరాలు పెట్టి నిఘా నీడలో ప్రజానీకాన్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్ సెంటర్డే. మళ్ళీ అగైన్ తెలంగాణ ఉద్యమం అప్పుడేమో వికేంద్రీకరణ గురించి మాట్లాడారు, అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలన్నారు.
కానీ ఈరోజు మొత్తం హైదరాబాద్ చుట్టూ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలే ప్రభుత్వం తయారు చేస్తూ ఉందనేటువంటిది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం తయారు చేస్తున్నటువంటి విజన్ డాక్యుమెంట్లో కూడా మళ్ళా స్కైవేలు, ఈ ఫ్లైఓవర్లు వీటి చుట్టే తిరుగుతూ ఉంది ప్రభుత్వము. అందుకని సమతుల్యమైనటువంటి రాష్ట్ర అభివృద్ధి వైపు ఆలోచించకుండా ఏది సాధ్యం కాదు అనేటువంటి విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. హైదరాబాద్లో కూడా మ్యాసివ్ ప్లాంటేషన్స్ అని చెప్పేసి అంటున్నారు. ఆ ప్లాంటేషన్స్ అన్ని జుబ్రీ హిల్సు, బంజారా హిల్సు, మాధవపూర్లోనే మనకు కనబడతాయి. మొత్తం జిహెచ్ఎంసీ పెడుతున్నటువంటి ఖర్చులో మోర్ దాన్ 60% జుబ్రీ హిల్స్, బంజారా హిల్సు, మాధవపూర్లకే ఉంటుంది. మిగతా ప్రాంతాలు నెగ్లెక్టెడ్ ఏరియాస్. అసలు వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, జిహెచ్ఎంసీ పట్టించుకోవట్లేదు. జిహెచ్ఎంసీ బడ్జెట్ అంతా కూడా పెద్దోళ్ళు ఉన్న ప్రాంతంలోకే పోతుంది అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సెక్స్ రేషియో కూడా హైదరాబాద్లో పడిపోతూ ఉంది. జనాభా పెరుగుతోంది, సెక్స్ రేషియో పడిపోతుంది. మొత్తం రాష్ట్రంలో లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్నది హైదరాబాద్, 954,000 మంది పురుషులకు 954 మంది స్త్రీలు. ఎందుకు జరుగుతుందంటే చదివేస్తే ఉన్నమతిపోయినట్టు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, డాక్టర్లు ఎక్కువ ఉంటారు. అందుకని కడుపుతో ఉన్నప్పుడే స్కానింగ్ చేస్తారు, అమ్మాయి అయితే అబార్షన్ చేయించేస్తారు. ఇలాంటి దుర్లక్షణాలకు కూడా కేంద్రం అయితే ఉంది హైదరాబాద్. పట్టణీకరణ ఇటు కూడా దారితీస్తూ ఉంది, ఎడ్యుకేషను ఇటు కూడా దారితీస్తూ ఉంది. మరి దాన్ని కూడా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం అయితే చేయగలుగుతుంది, బాధ్యత రహితమైనటువంటి ప్రభుత్వం అయితే పట్టించుకోదు. అది ఇప్పుడు మనం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడేమంటున్నది ప్రభుత్వం, స్లమ్లెస్ సిటీని డెవలప్ చేస్తాను, మురికివాడలు లేని నగరాన్ని డెవలప్ చేయాలి, మురికివాడలు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి అంటున్నారు. మురికివాడలు లేకుండా అసలు సమాజం లేదు. నీకు కాలనీ ఉన్నది ఏంటంటే కాలనీ పక్కన స్లమ్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆ ఇంట్లో పని మనుషులు కావాలి, గిన్నెలు దొమ్మేవాళ్ళు కావాలి, బట్టలు ఉతికేవాళ్ళు కావాలి. బంజారా హిల్స్లో పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, శతకోటీశ్వరులు ఉన్నారు. ఆ బంజారా హిల్స్లోనే గుడిసెలు కూడా ఉన్నారు, గుడిసెవాసులు కూడా ఉన్నారు. ఎందుకున్నారు? ఈ గుడిసెవాసులు లేకపోతే వాళ్ళకు బాత్రూమ్ గడిగేటోడు కూడా ఉండడు. మరి ఈ సమస్యను దీన్ని ఈ రూపంలో అర్థం చేసుకోకుండా కేవలం నేను మురికివాడలు నిర్మూలిస్తాను నిర్మూలిస్తాను అని అంటే ఉపయోగం ఏంటి? అందుకని ఒక శాస్త్రీయమైనటువంటి ప్రణాళిక. ఇప్పుడు హైదరాబాద్లో 1,600 మురికివాడలు ఉన్నాయి, వాటిని ఎట్లా అభివృద్ధి చేయాలి? వాళ్ళని ఉన్న చోటు నుంచి తరలిస్తామంటే కుదరదు. వాళ్ళ జీవితాలకు, పట్టణ అభివృద్ధికి లింక్ ఉంది. ఉన్న చోట వాళ్ళని ఏ విధంగా నువ్వు డెవలప్ చేస్తావు, వాళ్ళకి ఎట్లా సౌకర్యాలు కల్పిస్తావు, అది ఇప్పుడు గ్యారంటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు ఓవర్ క్రౌడింగ్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య, గృహ సౌకర్యం అనేది ఒక పెద్ద సమస్య, నిరుద్యోగం ఒక సమస్య, మురికివాడలు ఒక సమస్య, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఒక సమస్య, మంచినీటి సప్లై ఒక సమస్య, మురుగునీటి సౌకర్యం కల్పించడం ఒక సమస్య, చెత్త ఒక సమస్య. మీరు వర్షం వచ్చినప్పుడల్లా చూడండి, హైదరాబాద్ శివార్లలో చెత్త వేస్తున్నారు, అక్కడి నుంచి మళ్ళీ ఇండ్లల్లోకి మురుగునీరు ప్రవహిస్తుంది. ఇది ఒక పెద్ద సమస్య, దీన్ని ఎవడు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆ లోలయింగ్ ఏరియాస్లో మొత్తం గుడిసెవాసులు, మధ్యతరగతి ప్రజానీకం, సాధారణ ప్రజలే ఉంటారు. కోటీశ్వరులు ఎవరు అక్కడ ఉండరు కాబట్టి ఎవరు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది పర్యావరణ సమస్యకు దారితీస్తూ ఉంది. ఇలాంటి అనేక సమస్యలు, మురికివాడలు ఉండడం వల్ల వస్తున్నాయి. అందుకని అసలు జనం గ్రామాల నుంచి పట్టణాలకు ప్రవహించకుండా సహజమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి ఉంటే సగం సమస్య అక్కడనే పరిష్కారం అయిపోతుంది. మిగతా సగం సమస్య ప్రభుత్వానికి ఒక ప్రణాళిక, చిత్తశుద్ధి, ప్రజల పట్ల నిబద్ధత ఉంటే ఖచ్చితంగా పరిష్కరించడం సులభం అయింది. అందుకని పారిశ్రామికాభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధికి ఎప్పటికైనా సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉండదు కాబట్టి అది మేధావులు, వామపక్ష పార్టీలు, కార్మిక వర్గం ఒక ప్రత్యామ్నాయమైనటువంటి విధానాన్ని రూపొందించి దానికోసం కొట్లాడవలసినటువంటి సమయం ఇది అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాలి. రేపు బిఎల్ఎఫ్ అన్న బిఎల్ఎఫ్ వైపు నుంచి కూడా ఒక పారిశ్రామిక విధానాన్ని మనం ప్రతిపాదించగలిగితే డెఫినెట్గా అది ప్రజల్ని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. అలాంటి ప్రత్యామ్నాయ విధానాలతో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విషయాలను చెప్పే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.